నమస్తే ఉత్తర తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్ ఎడారి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవడబ్బ సొమ్మని సాగర్ ప్రాజెక్టు నీళ్ళని లిఫ్ట్ పెట్టుకొని మహారాష్ట్ర మీలు మీరు ఎత్తకపోవచ్చని ఓపెన్ పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు ఓపెన్ పర్మిషన్ మొన్న నాందేడ్లో జరిగిన ప్రెస్ మీట్లో మీరు ఈ విషయాన్ని చాలామంది పసిగట్టిరు చాలామంది పసిగట్టలేదు సో చాలా దారుణం దుర్మార్గమైన చర్య ఇది దీనిపైన ప్రతిపక్ష పార్టీలు పెద్దగా దీని మీద ఇంకా ఇంతవరకు పోరాటం చేసింది లేదు రైతులు కూడా ముందుకు రావాలి రైతులని ముందుకు రావాలంటే పార్టీలు మాట్లాడాలి సంఘాలు మాట్లాడాలి రైతు సంఘాలు మాట్లాడాలి ఎంత దారుణం అంటే ఒక్కసారి ఈ తొంభై టీఎంసీల నిల్వ సామర్థ్యం గల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రాజెక్టు అంటే టోటల్ తెలంగాణకి మాత్రమే చెందిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గ్రావిటీ గ్రావిటీ ద్వారా మొత్తం ఈ కొన్ని లక్షల ఎకరాలు దాదాపు పదహారు లక్షల ఎకరాల సాగునీరు ఈ రైతులకు వస్తుంది ఇందులో పార్ట్ కమ్మ ఉంది నల్గొండ కూడా ఉన్నది ఉత్తర తెలంగాణతో పాటుగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఏం మాట్లాడి అసలు నిజంగానే అనడానికి లేదా మీరే చెప్తున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు కేసీఆర్ మాట్లాడిన మాటలను మీకు వినిపిస్తున్నా చాలా జాగ్రత్తగా వినండి మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ सुलझाओ निकालो जैसा हमने कालीश्रम के लिए आठ के दस चक्कर काट के हमने महाराष्ट्र सरकार को मना लिया और प्रोजेक्ट हमारा कामयाब हो गया बना दिया भरपूर पानी हम ले रहे हैं अभी बिल्कुल माला माल हो गए तो तीन साल हो गए पानी तीन साल में बना दिए तीन साल से पानी मिल रहा है अब देश में नंबर टू नंबर तीन के जगह पे आ गए हम पंजाब से प्रतियोगिता कर रहे हैं हमारे गुरु नाम सिंह जी को गुस्सा आएगा लेकिन पंजाब से हम प्रतियोगिता कर रहे हैं धान के उत्पादन में पहले जो हमारे किसान भी आत्महत्या करते थे ये बात नहीं हो सकता है मेरा मतलब यह है भैया आपने सही क्वेश्चन पूछा यही तो दुख है उसके लिए लड़वाया जाता है और अढ़ाई जाते वहां जा हैं समंदर में पानी है गोदावरी में प्राणिता और इंद्रावती मिलने के बाद पूरा हमारे अंकों के सामने से जाता है हर साल जाता है जो दीपक दादाजी वहां के रह चुके हैं उनके लम से लग के सिर केसी चलते रहता है हमने कहा भैया उसको रोको सारे मिलकर ले लो हमने यहां तक कहा बड़ा मन करके भीड़ में किल्लत है पानी का किसी ने बताया मुझे जालना में किल्लत है क्यों भाई ले लो पानी क्यों गोदावरी आपके पास है बैठो आओ समझो तो करो तेलंगाना सरकार के पास आओ हमारे श्रीराम सागर प्रोजेक्ट से भी लिफ्ट लेके ले लो हम तो इतना बड़ा दिल से बोल रहे हैं ఎత్కపోరంటుండు సాగర్లో లిఫ్ట్ పెట్టి నీళ్ళు మొత్తం ఎత్కపోరని చెప్తున్నాడు మహారాష్ట్ర వాళ్ళకి ఈయనట సావు నోట్ల తలకాయ పెట్టి సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించిండట కృష్ణా జలాలనేమో జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకపోమని చెప్పి పాడు సామర్థ్యం పెంచి ఆయన సంగమేశ్వరం కట్టుకుంటూ ఆయన పోతున్నాడు ఏమన్నా కృష్ణా జలాల గురించి మాట్లాడితే గోదావరి జలాలే మస్తున్నాయి కృష్ణా జలాలు ఎందుకంటాడు ఇప్పుడు ఈ గోదావరి జలాలను ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు కూడా ఎత్కపోమంటుండు మస్తు అట నీళ్ళు కాళేశ్వరం మొత్తం కట్టిండట

ఆయన దిల్సే బ గుండెల నిండా చెప్తున్నాడట ఆయన ఎవడబ్బా నీళ్ళు ఎవడబ్బా సొమ్ము తెలంగాణ ప్రజల నీళ్లు తెలంగాణ ప్రజల నీళ్ళని మహారాష్ట్రకు పోయి ఎత్కపోరి మీరు లిఫ్ట్ పెట్టి అంటున్నాడు నీళ్లు అన్న ట్యాగ్ లైన్ తెలంగాణ ఉద్యమ నినాదము ఇగో ఇట్లాంటి దుర్మార్గుల చేతిలో మొత్తం మంట కలిసిపోతున్నది ఎందుకు కడుపు మండి మాట్లాడాల్సిన మాట ఇది ఈ ఇది ఆదివారం మాట్లాడిండు సోమవారం కొన్ని పత్రికలు దీన్ని క్యారీ చేసినాయి శ్రీరాంసాగర్ నీళ్లను ఎత్తిపోసుకోండి మహారాష్ట్రకు సీఎం కేసీఆర్ ఆఫర్ ఇచ్చిండు సాగర్ నీళ్లను మహారాష్ట్ర లిఫ్ట్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు ఏటా రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలవుతుంటే ఒక్క టీఎంసీ కూడా ఆపలేని బాబ్లీ ప్రాజెక్టు గురించి లొల్లి అనవసరం ప్రాణహిత ఇంద్రావతి నీళ్లను సిరివంచ దగ్గర ఆపుకొని మహారాష్ట్రలోని కరువు ప్రాంతాలకు తరలించవచ్చు శ్రీరామ్ సాగర్ నుంచి కూడా మహారాష్ట్రకు లిఫ్ట్ చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చాడు ఎవరిదండి ఐదు జిల్లాలు ఎడారి కాబోతున్నాయి పదహారు లక్షల ఎకరాల పంటలు నాశనం కాబోతున్నాయి రైతాంగం ఆలోచించాలి ఈయన తెలంగాణ జాతిపిత అందుకే మొన్న మరాఠా మహానన్ నమస్తే తెలంగాణ పెద్ద బ్యానర్ ఐటెం రాసింది నిజంగా మరాఠా మహానే మరి ఇన్ని లక్షల ఎకరాలకు రావాల్సిన తొంభై టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్ట్ని తీసుకుపోయి మహారాష్ట్ర కట్టబెడుతుంటే ఈయనను మరాఠా మహానే అనాలి ఇప్పుడు ప్రజలారా మీరే అర్థం చేసుకోండి దీని మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం నా ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సో నేను పార్టీగా ఆయన విలువలేదు ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ ఇందులో అగ్రికల్చర్లో కానీ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఈ ఈ అంశాల్లో టెక్నికల్ సబ్జెక్ట్లో ఈజ్ నెంబర్ వన్ ఆయన ఎక్స్పర్ ఎక్స్పర్ట్ ఆయన సో పార్టీలన్నీ పక్కన పెడదాం ఈ రాష్ట్రానికి కేసీఆర్ చేస్తున్న ద్రోహం గురించి మనం మాట్లాడదాం వెల్కమ్ మీకు ఏమైనా అభ్యంతరమా మిమ్మల్ని బీజేపీ నాయకుడు కంటే మిమ్మల్ని ఎక్స్పర్ట్గానే నేను నేను యాక్సెప్ట్ చేస్తున్నా నాకు తెలంగాణ ప్రజల ముఖ్యం తెలంగాణ ప్రాంతం ముఖ్యం తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సాగునీటి వ్యవస్థ ముఖ్యం ఏ ఏం ఏం గమనించిన మీరు ఈ కేసీఆర్ స్టేట్మెంట్ని ఎట్లా చూడాలి ఇప్పుడు కేసీఆర్ గారు వారు నాందేడులో మీటింగ్ పెట్టి సుమారు నాందేడులో ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది అంటున్నారు మన జిల్లా నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి తీసుకెళ్ళి డంప్ చేసి మీటింగ్ పెట్టుకొని అక్కడ లోకల్ ఐదు వందలు వెయ్యి ఇచ్చి ఒక వెయ్యి మందిని పిల్చి పిలుచుకొని ఒక మీటింగ్ పెట్టింది అయితే నాందేడ్లో మీటింగ్ పెట్టి ఇవాళ మొత్తం కంప్లీట్గా దేశ రాజకీయాలు మాట్లాడుకుంటూ ఆ రాష్ట్రాన్ని దేశానికి తాకట్టు పెట్టే ప్రయత్నం చేసి ఇప్పుడు అంటే తన పార్టీ దేశంలో అవుతుందని అనుకోడు కానీ ఇవాళ రాష్ట్రాన్ని దాన్ని తాకడు పెట్టడం అవుతున్నదో ఇది నిజంగా కూడా ఆత్మహత్య సదృశ్యం ఎందుకంటే మీరు అన్నట్టు మొత్తం తెలంగాణలో ఏకైక ప్రాజెక్టు సొంత ప్రాజెక్టు తొంభై టిఎంసీ నిల్వ సామర్థ్యం నూట పన్నెండు టీఎంసీలు వాడుకుంటాం మూడు కాలువలు ఉన్నాయి సరస్వతి లక్ష్మి అండ్ కాకతీయ కాలువ వీటి కింద సుమారు ఒక పదహారు లక్షల ఎకరాలు మనకు సాగైతుంది ఏ జిల్లాలు ఏ జిల్లాలు అంటే ఆదిలాబాద్ జిల్లా సాగైతుంది తర్వాత నిజామాబాద్ జిల్లా సాగవుతుంది కరీంనగర్ జిల్లా సాగవుతుంది వరంగల్ జిల్లా సాగవుతుంది పార్ట్ ఆఫ్ ఫేజ్ టూ కాకతీయ ఫేజ్ టూ లో ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ లో నల్గొండ అయితే నల్గొండ వరకు కూడా మెయిన్ కెనాల్ కాకతీయ కెనాల్ తవ్వడం జరిగింది నల్గొండ జిల్లాలో సూర్యాపేట వరకు ఓకే సెకండ్ ఫేజ్ కింద నాలుగున్నర లక్ష ఎకరాలు సాగైతే అందులో ఆ లక్ష పదమూడు వేల ఎకరాలు వరంగల్ జిల్లా ఒక అరవై డెబ్బై వేల ఎకరాలు ఖమ్మం జిల్లా మిగతాదంతా కూడా నల్గొండ జిల్లాలో సాగైతుంది ఇంత పెద్ద ప్రాజెక్టు గ్రావిటీ మీద వచ్చే ప్రాజెక్టు ఎప్పుడో అరవై మూడులో లో స్టార్ట్ చేసి పంతొమ్మిది అరవై మూడులో లో స్టార్ట్ చేసి డెబ్బై ఏడులో ఓపెన్ చేసి దీన్ని ప్రాజెక్ట్ అనేది పోచంపాడు విలేజ్ దగ్గర కాబట్టి పోచంపాడు కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ పెట్టిన పేరు విలేజ్ దగ్గర ఉన్నది కాబట్టి ఆ విలేజ్ పేరు కూడా అయితే ఆ ప్రాజెక్ట్ అదే కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని మీద గుత్పాలి సాగర్ అనేది ఇంకో ప్రాజెక్ట్ దాని లిఫ్ట్ పెట్టండి ఎక్కువైన నీళ్ళకు అది కొంత సాగైతున్నది అది పోను దాని మీద మత్త నీళ్ళు అంటాం చెరలకు అట్లా మత్తడి పడ్డ నీళ్ళకు వరద కాలువ పేరు మీద ఈ మధ్యనే మనకు పియు నర్సరావు గారు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు వరద కాలువ కంప్లీట్ చేసుకున్నాం మిడ్ మార్న్ వరకు దాని ద్వారా కొంత సాగవుతుంది అంటే అది కాకుండా ఈ కేసీఆర్ గారు ఇంకేం చేసిన అంటే గొప్ప పని ఏం అంటే నేను కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి రివర్ రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో ఎత్తిపోసి ఆ నీళ్లను ఎండాకాలం ఇస్తాను అదొక స్కీమ్ పెట్టిండు ఒక మూడు పంపులు రివర్స్ పంపింగ్ అని మిడ్ మార్ని నుంచి ఎస్ఆర్ఎస్పి వరకు వరద కాలం మీద అది సాధ్యం కాదని చెప్పినా కూడా రెండు వేల కోట్లు పెట్టి మూడు పంపులు పెట్టి కంప్లీట్ చేసి ఇప్పటివరకు సుక్క నీళ్ళు ఎత్తిపోయలేదు ఎవరైనా గ్రావిటీ కాలంలో నీళ్ళు ఎత్తిపోతే దాని సెంటిమెంట్స్ అక్కడే కాలు ఆగుద్దా తగిపోతుంది ఇంత పిచ్చి తుక్కి ఎవరుండరు అయితే ఈ రకంగా చేసి ఇన్ని రకాల दाने का మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గా తెలంగాణకు అన్నం పెట్టే ఏకైక ప్రాజెక్ట్ అంటే ఈ మధ్యలో ప్రాజెక్ట్ కూడా నిండుతున్నది ఎందుకంటే గైక్వాడ్ మహారాష్ట్ర ఉన్న గైక్వాడ్ ప్రాజెక్ట్ నుంచి అప్ టు బాబ్లీ ప్రాజెక్ట్ అంటే మన బార్డర్ వరకు అన్ని లిఫ్ట్లు పెట్టిన మహారాష్ట్ర వాళ్ళు అన్ని ప్రాజెక్ట్ కట్టినారు మనం నీళ్ళే రావు నీళ్ళు ఎప్పుడు వస్తాయి అవన్నీ నిండిన తర్వాత మనకు ఎస్ఆర్ఎస్పీకి వస్తాయి అయితే బాబ్లీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏంటంటే యాక్చువల్ బాబ్లీ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇక్కడ నుంచి కోర్టుకు దాని మీద కేసు వేసినారు ఇది ఎస్ఆర్ఎస్పి ఎండిపోతుంది అని ఎండిపోతుందంటే మేము కొన్ని నీళ్ళు తీసుకొని వాడుకుంటే మీకేమైతుంది మేము లిఫ్ట్ కదా అని అన్నారు అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు కట్టిందో కట్టిన తర్వాత జూన్ ఫస్ట్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అది ఓపెన్ ఉంటుంది ఏది ఏది మొత్తం కెనాల్ ఓపెన్ ఉంటుంది అంటే బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేస్తారు ఎత్తేస్తే గోదావరి చక్కగాఆర్ఎస్పి లకి వస్తుంది నవంబర్ ఫస్ట్ నుంచి గేట్లు మూసేస్తారు ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఓకే మూసేసిన తర్వాత మనకు కి వచ్చిన వాటర్ అట్లనే ఉంటాయి ఇంకా వాళ్ళు రివర్స్ పంపింగ్ చేస్తున్నందుకు వీల్లేదు వాళ్ళ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు వాళ్ళు వాడుకుంటారు ఏదైనా పడవాటు వస్తే వాడుకుంటారు ఇది చట్టం ఈ చట్టబద్ధంగా డిసైడ్ అయిన దాన్ని ఇవాళ ఈయన ఏం చెప్పిండు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నవ ఎస్ఆర్ఎస్పి లో నవంబర్ పస్ తర్వాత వాళ్ళు గేట్లు మూసినాక మనకు రెండో పంటకు మాత్రమే ఈ నీళ్ళు ఇస్తారు ఫస్ట్ పంటకు అంటే రెండవ పంటకు నీళ్ళు ఇస్తారు మరి రెండవ పంటకు నీళ్ళు ఇచ్చే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును పంపులు పెట్టి తోడుకో అంటే వాళ్ళు ఒకసారి పంపులు ఎస్టాబ్లిష్ చేసినానికి గాయి తోడుకున్న తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో చాలా నీళ్లు గుంజేస్తుంది ఎందుకు గుంజేస్తుంది అనేది మనకు తెలియదు అలాంటి ప్రాజెక్టులో నువ్వు పంపులు పెట్టి గుంజుకో అని చెప్పి దానికి ట్రిబ్యునల్ అవార్డు లేదు ఏది లేదు లెక్క లేదు పత్తం లేదు చట్టబద్ధం కాదు నీ ఇష్టం ఉన్నట్టు మీ తాత జాగి అయినట్టు నువ్వు నిలు పెట్టి తోడుకో అంటే దానికి ఒక ట్రిబ్యునల్ అవార్డు ఉంటుంది అలొకేషన్ ఉంటది నికర జలాలు ఉంటాయి వరద జలాలు ఉంటాయి దానికి లెక్క పక్క ఉంటుంది ఏది లేకుండా అప్పుడు ఆయన కొరకు ఇప్పుడు ఆయన అన్నది ఎట్లుందంటే మస్తు నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరంలో మస్తు నీళ్లున్నాయి ఇంకా కూడా మస్తు నీళ్ళు దిగ అంతా ధమాకుండా మాట్లాడాలి ఇప్పుడు నీళ్లు ఉంటాయని ప్రాజెక్టు నిన్న తర్వాత గేట్లు అక్కడ వాళ్ళు క్లోజ్ చేసిన తర్వాత నీళ్లు ఖర్చు అడదే పాప నీళ్ళు ఎందుకు వస్తాయి మస్తు నీళ్ళు ఎప్పుడుంటే ఓ చెర్ల నీళ్లు వచ్చినప్పుడు ఎక్కువైన నీళ్లు మతబడ పోతాయి వానకాలం పోతాయి ఎస్ఆర్ఎస్పి ఎక్కువైన నీళ్లు వానకాలం మాత్రడు వానకాలం వాళ్ళు కూడా వాడుకుంటారు వాళ్ళకు కూడా ప్రాజెక్టు వాళ్ళు ఎత్తిపోసుకుంటారు అప్పుడు కాదు కదా సమస్య నీకు వచ్చేది సెకండ్ క్రాప్ కదా నువ్వు ప్రాజెక్టు ఆ లొకేషన్ కూడా సెకండ్ క్రాప్ కే కదా అది మెట్ట ప్రాంతాల నుంచి ఇచ్చారు కదా మరి అలాంటప్పుడు నువ్వు నవంబర్ తర్వాత నువ్వు ఎత్తిపోసేది నవంబరు అప్పుడు నీళ్లు రావు మరి నవంబర్ నుంచి నువ్వు అంటే మరి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళని వాళ్ళు ఎత్తిపోసుకుంటే ఫోర్ షూర్ వాటర్ మరి తెలంగాణ జిల్లాలో ఏం కావాలి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా ఇప్పుడు కాలువలు వారుతున్నాయి కదా మరి ఏం కావాలి అసలు ఏమన్నా సోయిన మాటేనా ఇది కాబట్టి తెలంగాణ ప్రజలు రోడ్ల మీద తెలంగాణలో ప్రధానంగా ఈ ఐదారు జిల్లాల ప్రజలు ఉత్తర తెలంగాణ ప్రధానంగా ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ తర్వాత వరంగల్ నల్గొండ ఖమ్మం పార్ట్ ఆఫ్ ఖమ్మం జిల్లా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు మనకు ఇవాళ ఇదే కాదు మేడిగడ్డ కాడ సిర్వంచ మేడిగడ్డ ఉన్నది పదహారు టీఎంసీలు అక్కడ కూడా ఆయన ఏం చెప్పిండు అక్కడ కూడా ఎత్తిపోసుకోమని చెప్పిండు అక్కడ కూడా మహారాష్ట్ర మీరు ఎత్తిపోసుకోమని చెప్పిండు ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు కట్టి ఒక్క సుక్క నీళ్ళు ఎత్తిపోయేలే అధికారులు యాభై ఏడు వేల ఎకరాలకే యాభై ఆరు యాభై ఏడు వేల ఎకరాలకే నీలిస్తామని చెప్తున్నారు నువ్వు ముప్పై ఆరు లక్షల ఎకరాలని అని చెప్పినావు పద్దెనిమిది లక్షల ఎకరాలు సెటిల్డ్ యాకట్టు పద్దెనిమిది లక్షల ఎకరాలు కొత్త ఆకట్టు నీలిస్తా అని చెప్పినావు నాలుగేళ్ళవి ఓపెన్ అయ్యి ఒక లక్ష ఎకరాలకు గుడియలేదు నువ్వు కావాలంటే శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వు అధికారులే ప్రతి సంవత్సరం ఈసారి మేము యాభై యాభై ఏడు వేల ఎకరాలు నిలిస్తామంటే నువ్వు కట్టిన ప్రాజెక్టు టార్గెట్ లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కూడా అమలు అయితే లేదు నువ్వు కట్టిన లో సాగునీరు ప్రాజెక్ట్ ఏదైతే ముప్పై ఆరు లక్షలు అన్నావో అండ్లను యాభై ఏడు వేలు అనేది గెజిట్ నోట్లో ప్రతి సంవత్సరం పంట కంటే ముందు మీరు ఏదైతే అధికారులు ప్రకటిస్తున్నారో అది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దానికి కూడా నీళ్ళు వస్తలేవు మళ్ళీ మూడో టీఎంసీ అని పెట్టి దాన్ని వేసి చేసిండు కాబట్టి ఈ రకంగా డబ్బులు లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టి నీళ్లు రాకున్నా అక్కడ పోయి అబద్ధాలు చెప్పి వస్తానే అని చెప్పి ఉన్న నువ్వు ఆ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్ నీకేం సంబంధం నువ్వు గ్రావిటీ ప్రాజెక్టులో నీళ్లు లిఫ్ట్ చేసుకొని తోడుకో అని చెప్తే అంటే నువ్వు రివర్స్ పంపింగ్ చేసి ఎవరన్నా ఎవ మెడ మీద తలకన్నాడు గ్రావిటీ నీళ్లు మనం మన వదులుకొని లిఫ్ట్ నీళ్లు తీసుకొచ్చి మేము బారించుకుంటాం అని చెప్తే పెట్టేందుకు పైసల కోసం లిఫ్ట్ పెట్టే అంటే మన ఎస్ఆర్ఎస్పి కింద వచ్చే నీళ్ళు గ్రావిటీ వాటర్ ఖర్చు లేకుండా ప్రజలకు వచ్చేది లిఫ్ట్ లిఫ్ట్ ప్రాజెక్ట్ నుంచో ఖర్చు అయ్యేది నీకు లిఫ్ట్ కు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మేడిగడ్డ నుంచి మన కొండ పోచమ్మ ఉంది కదా ఇక్కడికి పది లిఫ్ట్ ఉన్నాయి ఆ వాటర్ ఎంతో తెలుసా ఒక టీఎంసి వస్తే యాభై యాభై ఆ ఏది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తొమ్మిది వేల కోట్ల పవర్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఓన్లీ అని ఇప్పుడు అవి తొమ్మిది వేలు పెండింగ్ ఉన్నాయి దానికి తోడు అది కనుక ఎత్తిపోసేది ఉంటే ఒక ఒక్కసారి ఒక్క టిఎంసీ ఎత్తిపోతేనే రూపాయల ఒక ఎకరానికి యాభై వేల రూపాయల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి ఇది ఒక టీఎంసీ ఎత్తిపోతే మరి ఇంత ఖర్చుతో కూడుకున్నది ఇప్పుడు సాధ్యంగా అది ఫెయిల్ అయ్యి నలుగురు ముఖ్యమంత్రులతోనే నాలుగేళ్ల కింద మీరు ప్రారంభించి ఇప్పటి వరకు నీళ్ళు వేయలేని స్థితిలో అది కంప్లీట్ కాలే రైట్ కంప్లీట్ అయిందని అంటే చెప్పింది మూడేళ్ళ కింద ఎక్కడ కంప్లీట్ అయింది నువ్వు కేవలం ఒక బ్యారేజ్ కడితే కంప్లీట్ అయినట్టు కాదు దాని కంప్లీట్ కూడా మళ్ళీ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అని కంప్లీట్ కావాలి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంకా ముప్పై వేల కోట్లు కావాలి అవి అవి కంప్లీట్ కాకముందే అక్కడ పోయి అబద్ధం కంప్లీట్ అయినా చెప్తాడు ఆ నీళ్ళు అంత దూరం వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరైతే ఈయన పక్కన కూర్చున్నాడు కదా ఈయన చూసిరు కదా మీరు ఎవరు ఎటు పోయిన ఇప్పుడు ఈయన పక్కన కూర్చొని ఒక ఆయన ఉండే కదా ఎమ్మెల్యే ఇప్పుడు అది ఆ సిరివంచ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అవును ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే కేసీఆర్ గురించి ఎట్లా మాట్లాడింది చూసిరా అడ ఈ మేడిగడ్డ బ్యాక్ ఆ వాటర్ తోని కొన్ని వేలాది ఎకరాల పంట వాళ్ళ వాళ్ళు నష్టపోయారు ఇగో అక్కడ ఇప్పుడు పైసలు బిఆర్ఎస్ కప్పుకున్నాడు ఈయన అవును ఇంతకుముందు కేసీఆర్ చోర్ హయా నినాదాలు ఇచ్చిండు ఇదే ఎమ్మెల్యే ఇదే సిరువంచ మేడిగడ్డ ప్రాజెక్ట్ మహారాష్ట్ర ఏరియా ఈ శ్రీరామ్ సాగర్ నీళ్ళ అంటే ఇల్లు కూడా ఎత్క ఎత్తిపోసుకోవచ్చు అట ఈ ఉన్న కాళేశ్వరం నీళ్ళతోనే వాళ్ళని ముంచిండు నిండా ఇది ఎవరు పంపిర్రు అక్కడున్న రైతులే నాకు పంపించిన వీడియో అది చూడండి ఒక్కసారి సో ఇట్లా వీళ్ళు వీళ్ళు నినాదాలు చేసారు తెలంగాణ 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 సర్కార్ జాహీర్ ఉంది సో ఇట్లా వాళ్ళ వాళ్ళ ఆనాడు ఆందోళన చేసిన పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇదే లీడర్లను తీసుకుపోయి పక్కన పుసెట్టుకొని మీకు నీళ్ళన్నీ అన్నీ వస్తాయి మీరు సాగర్ నుంచి వెతకపోవచ్చు అని చెప్తున్నాడు అయితే ఒక అయితే ఇప్పుడు అక్కడ ఏమద్దని చెప్పిందంటే మొత్తం కంప్లీట్ అయిన చెప్పిండు ఒక హెడ్ వర్క్ కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు కాదు నీకు డిస్ట్రిబ్యూషన్ వర్క్ అంత కంప్లీట్ కావాలి దానికి ఇంకా ముప్పై నాలుగు వేల కోట్లు కావాలి కాళేశ్వరానికి ఆ ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టే కెపాసిటీ లేదు నీళ్లు రావడం లేదు వాళ్ళు మాత్రం యాభై వేలు యాభై ఆరు వేల ఎకరాలు అంటున్నాడు ఒక్క టిఎంసీ చేస్తే ఎకరానికి యాభై వేలు ఖర్చు వస్తున్నాయి ఇది నేను చెప్పలేదు ఓఎస్ డి చెప్పిండు వాళ్ళ వాళ్ళ ఓఎస్డి దేశపాండే చెప్పిన విషయం నేను చెప్తున్నా వేణుగోపాడు లెక్క కాదు ఏది ఒక్క ఎకరం గనక వచ్చేది ఉంటే కొండ ఉంటే ఒక ఖర్చు ఎంత అంటే ఒక ఎకరానికి ఖర్చు అవుతున్నది అని చెప్పిండు అయితే ఇంత చెప్తే నేను గ్రావిటీ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ లో ఎత్తిపోతా అని చెప్పి ఒకవేళ ఆ నీళ్లు వాళ్ళకి ఇస్తా అని చెప్తే ఒకసారి లిఫ్ట్ పెడితే అది కనుక ట్రిబ్యునల్ లో ఈయన పాట మీద ఈయన మాట మీద మహారాష్ట్ర సర్కార్ కేసీఆర్ చెప్పింది కనుక రేపు లు కనుక పెట్టి ఒకసారి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకా మనం దాన్ని ఆపలేము ఎందుకంటే అది మన టెరిటోరియల్ ఏరియా అది అది వాళ్ళ ఏరియా మహారాష్ట్ర ఏరియా మహారాష్ట్ర ఏరియా పోతే మన అంతారు కాబట్టి ఈయన పోయినది అంతారు మనం ఏదంటారు చెప్పినది అంతారు అంతారు మిమ్మల్ అయినా అంతారు కాబట్టి అక్కడ వాళ్ళు ఒకసారి చెప్పిన పెడితే ఇంకా మనం పోలేము మన మన సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికే సిల్ట్ వస్తున్నది అది ఎండిపోతే వరద కాళ్ళు అవుట్ ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న పదహారు లక్షల ఎకరాలు అవుట్ ఉత్తర తెలంగాణ ఎడారి లిఫ్ట్ నీళ్లు రావు కాళేశ్వరం మనకు ఖర్చుతో కూడుకున్నది అది దానికి ఇంకేందంటే మనం డిస్కమ్ల మీద ఆధారపడి కరెంట్ తీసుకునేది ఉంటే ఆ కరెంటు బాగా కాస్ట్ అవుతుంది అసలు కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ పవర్ సోలార్ పవర్ పెట్టు అనేది పెట్టి కనుక ఒక ఎక్కడెక్కడైతే మనం రిజర్వాయర్ కట్టిన అక్కడ కనుక పెట్టుకునేది ఉంటే ఒక వంద మెగావాట్లు కనుక ఉత్పత్తి చేసేది ఉంటే సుమారు ఈ యొక్క శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నాలుగు వేల నాలుగు వందల మెగావాట్లు కరెంట్ కావాలి ఏది మన కాళేశ్వరం ప్రాజెక్టు అదే విధంగా ఇప్పుడు ఏది ఇది ఈ ప్రాజెక్ట్ ఉంది కదా పాలమూరి ఎత్తిపోతలకు ఒక మూడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి వస్తారు నాకు అర్థంగా అడుగుతా మరి బడ్జెట్ బడ్జెట్ లో నీటిపారుదలంగా ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండు వస్తా పెట్టిండు అవి కాదు ఉన్నదేమో ఉడ్స్కోర్ అని చెప్తున్నాడు వాళ్ళు ఒక్కటే విషయం చెప్తా నేను అంటే ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా నాలుగు వేల నాలుగు వందలున్ను ఆ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపేతల మూడు వేలు ఇంకా చిన్న చిన్న లిఫ్ట్లు అన్ని కలిపి పదివేల మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతుంది మరి పదివేల మెగావాట్ల వాట్ల విద్యుత్ నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు దాన్ని ఎట్లా భరిస్తావు ఇప్పటికే మీరు చెప్పింది కదా ఇరవై వేల కోట్లు బాకీ ఉన్నాయి మొత్తం డిస్కౌంట్ అరవై వేల కోట్లని కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయమంటే మీటర్లు పెట్టు అని అని అదొకటి మాట్లాడతాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ట్రాన్స్ఫర్లో మీటర్లు పెడతా అన్నారు కాబట్టి అన్ని ఉల్టా చోరు అన్నట్టు అన్ని ఈ యొక్క మాటలు లంగ అంగమాటలన్నీ మాట్లాడుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ ఇవాళ నువ్వు అక్కడ పదివేలు అయితే మీరు రెన్యూవల్ పవర్ కనుక పెట్టేది ఉంటే అది సోలార్ పవర్ పెట్టేది ఉంటే నువ్వు యాభై వే యాభై మెగా వంద మెగా యాభై వేలు వంద మెగా వంద ఒక హండ్రెడ్ అట్లా పెట్టేది ఉంటే ఇవాళ మనం ఒక పదివేల మెగా వాటిని అందకెళ్ళి వాడుకొని మిగతా లింక్ అప్ చేయొచ్చు అట్లా అవకాశం ఉన్నా కూడా ఈ యొక్క సోలార్ పవర్ ఇరిగేషన్ పెట్టేది ఉంటే ఖర్చు తగ్గుతుంది ఖర్చు తగ్గి మనం తక్కువ రేటుకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు లిఫ్ట్ చేసే సాధ్యం కాదు ఎందుకంటే ఈయన సాధ్యం కాదు రేపు ఫ్యూచర్లో ఇన్ని డబ్బులు పే చేయలేదు గవర్నమెంట్ పే చేయలేదు లిఫ్ట్ ఇరిగేషన్ మెయింటైన్ చేయలేదు దాంతో మూత పడతాయి ఈ ఉన్న నీళ్లు రావు రైతులు మళ్ళీ నీళ్ళ కూడా కొట్లాడాల్సి వచ్చి వస్తుంది కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ సోలార్ పవర్ని కనుక చేసి కు సొంత సొంతంగా ఏది అగ్రికల్చర్ వైపు నుంచి కనుక ఇవన్నీ చెయ్యకుండా నువ్వు రెడీమేడ్ నీకు సంబంధం లేదని తాత అన్నట్టు నేను నీళ్లు తీసుకుపో అని చెప్పేది ఎట్లా నేను ఎందుకు ఈ ప్రాబ్లం చెప్తాను చెప్పన్నా లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నువ్వు నీళ్ళు ఇస్తలేవు ఇయలేవని చెప్తున్నా ఇయ్యలేవు పవర్ కాస్ట్ ఎక్కువ అవుతది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నేను చెప్పడం లేదు దాని వల్ల ఎడారైతది ఉన్న గ్రావిటీ నీళ్ళు నువ్వు అని చెప్తున్నావు ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తున్నా ఇక్కడ మనకు రెండే రెండు ఇంపార్టెంట్ కదా నీకు పాలమూరి ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు ఏమైంది దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో మొన్న తీర్పిచ్చింది ఆరు వందల రూపాయల పె ఆరు వందల కోట్ల పెనాల్టీ వేసింది ఎందుకు వేసింది అనుమతి లేకుండా పర్యావరణ కానీ అటవీ అనుమతి లేకుండా అది కడితే ఇవాళ వాళ్ళు పాలమూరు ఎత్తిపోతల కడితే అది పెనాల్టీ వేసింది మళ్ళీ ఆ తర్వాత పెనాల్టీ వేసినాక కూడా చేస్తే వాళ్ళు ఏపీఓలు కంప్లైంట్ చేస్తే అది మద్రాసులో ఉంటుంది మళ్ళీ అంతే మూడు వందల కోట్లు మళ్ళీ ఫస్ట్ ఆరు వందల ఇరవై మళ్ళీ మూడు వందల కోట్లు తొమ్మిది వందల ఇరవై కోట్ల పెనాల్టీ వేసింది ఇప్పుడు పెనాల్టీ వేసినాక వర్క్ చేస్తుంది వీలు లేదు వర్క్ చేస్తే మళ్ళీ పెనాల్టీ ఎత్తారు కాంట్రాక్టర్ బిల్లులు రావు కాంట్రాక్టర్ దాంకా పెయిండు అంటే ఆ ప్రాజెక్ట్ ఎక్కడే ఉంటుంది దాని మాత్రం ఇప్పుడు బడ్జెట్ లో మళ్ళీ డబ్బులు పెట్టింది ఇప్పుడు నువ్వు ఇరవై ఆరు వేల కోట్లు చెప్పినావు కదా దాన్ని లింక్ చేసి చెప్తున్నా మళ్ళా దానికి ఇలా ఇరవై ఆరు వేల కోట్ల బడ్జెట్ పెట్టి పాలమూరు ఎత్తిపోతల పాలవూరు ఎత్తిపోతల కట్టేందుకు లేదు ఇంత ముందు మీరు అన్నట్టు సంగమేశ్వరం కట్టిండు పొద్దురెడ్డిపాడు కట్టిండు రేపు నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ కూడా పోయి గిట్నే మీటింగ్ పెడితే పొదిరెడ్డి నీళ్ళు తీసుకొని సంగమేశ్వరం తీసుకొని కృష్ణాన్ని తీసుకొని చెప్పేస్తాడు కాబట్టి నువ్వు కట్టింది

ఇవాళ ఆ దిండికి అయితే అసలు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారు ఇప్పుడు చెప్పలేదు ఒక గంద్రగోళం ఇరిగేషన్ ఇక కేటీఆర్ అయితే పెద్ద మాటలతోని మేము మొత్తం ఎవరు లిఫ్ట్లు పెట్టి ప్రయోజనం అందరు అంతా మొత్తం సస్యశ్యామలం చేసినామని చెప్తాడు దీని గురించి చెప్పాలి సస్య సేవలు చెప్తా నువ్వు నేను చెప్తున్నా నువ్వు ఏ ప్రాజెక్టు కట్టలేదు ఇప్పటివరకు ఒక్క కాళేశ్వరం కట్టి పనికిరాని ప్రాజెక్టు కట్టినవు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినవు దాని మీద లోన్ తెచ్చి మిత్రులతో కట్టాల్సి వస్తుంది ఎస్ఆర్ఎస్పి నువ్వు కట్టలే ఎల్లంపల్లి నువ్వు కట్టలే గోదావరి మీద మనం మనం కృష్ణా నార్జన్ సార్ నువ్వు కట్టలే అదే విధంగా శ్రీశైలం నువ్వు కట్టలే అదే విధంగా జూరాల నువ్వు కట్టలే ఏం ముఖం పెట్టుకుని ఇయాల మీకు ఏం రైట్ ఉన్నదని మాట్లాడుతా ఇయాల ఒక్క కట్టిన లిఫ్టిగేషన్ ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్లు పెట్టి అప్పులు చేసి పనికి రాకుండా చేసి ఎన్ని నీళ్ళు మీ ముఖాలకు ఎత్తిపోతారు ఎన్ని ఎకరాలు నీళ్ళు వస్తుంది ఎంత అంచనా పెట్టినరు ఏమైనా తెలివినదా ప్రజలు దద్దమాలనుకుంటానరా అందుకే ఉత్తర తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి రావాలా రాజకీయాలకు అతీతంగా రేపు అవసరమైతే రాజకీయాలకు అతీతంగా ఒక సంఘాన్ని వేసి ఇలా ఎస్ఆర్ఎస్పి బచావో అని చెప్పి ఉత్తర తెలంగాణ బచావు అని చెప్పి ఇలా ఒక సంఘాన్ని రైతు సంఘాలను బట్టి కోఆపరేటివ్ వ్యవస్థ రైతు రైతు సంఘాలు కోఆపరేటివ్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉండే అంత ముందు తెలంగాణ రాకముందు వాటి నిర్వీర్యం చేసిండు రైతులను పరాన్నజీవులు జీవులు చేసిండు అన్ని సబ్సిడీలు ఎత్తేసిండు ఒక్క రైతు బంధు ఐదు వేలు ఇచ్చి నేను దేశాను ఉద్దరి అని చెప్తున్నాడు వడ్లు కొనేది లేదు కడలు కొనేది లేదు అంటే ఏంటంటే కృష్ణా జలాల గురించి మాట్లాడినప్పుడే కృష్ణా జలాలకి మన గోదావరి నీళ్ళు మస్తు ఉన్నాయని అన్నాడు సూర్యాపేటకు పోయి కూడా మీకే కాళేశ్వరం నీళ్ళు అంటాడు నల్గొండకి మునుగోడు పోయి మీకే కాళేశ్వరం నీళ్ళు అంటాడు అంటే అట్లా కృష్ణా వాటర్ ని మొత్తం మెస్మనైజ్ చేసి అట్లా చెప్పలే గోదావరి నీళ్ళు తెచ్చి గోదావరి నీళ్లు తెచ్చి కూడా నేను శ్రీశైలంలో పోసి మీకు రాయలసీమలో నీళ్ళు ఇస్తా అని చెప్పేసిండు ఈ పెద్ద మనిషి రాయలసీమలో నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు కట్టిన దానికే అది కూడా లిఫ్ట్ మొత్తం కట్టిస్తా అంటే ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళ వాళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదు అంటే మన తెలంగాణకి వెళ్ళి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే వాళ్ళకి నీళ్ళిస్తారని వాళ్ళు ఎడ్డే వాళ్ళ కాబట్టి ఎక్కడ కూడా నీకు ఈ పొడుగుత కాలువ పొడుగుతూ ఎక్కడ కూడా మన ఆయకట్టు పెట్టకుండా డైరెక్ట్ శ్రీశైలంలో వేసి నీళ్ళిస్తా అని చెప్తే మన వాళ్ళు అన్నారు కదా మన ఇంజనీర్లు అన్నారు కదా తెలంగాణకి వెళ్ళిపోయే కాలువ ఏంబడి నువ్వు ఇరిగేషన్ ఇవ్వకుండా అక్కడ పోసు ఎక్కడ వీళ్ళు ప్రశ్నించారు కాబట్టి అన్ని దాటవేసే కార్యక్రమాలు మభ్యపెట్టే కార్యక్రమాలు ఎస్కేప్ చేసే కార్యక్రమాలు నీకు ఒక ఉదాహరణ చెప్తా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా ఇంకా దాని ఇప్పుడు చిన్న కాళేశ్వరం అంటారు దానికన్నా ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది దాని ఇప్పుడు చిన్న కాళేశ్వరం అంటారు ఒక నలభై వేల ఎకరాలకు ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అడవి పెట్టిండ్రు పెట్టి దానికి కాలువలు దవ్యాను కాలువలు తవితే దాన్ని ఇప్పుడు పక్కవ పెట్టిండు దానికి కూడా మెగానే పనిచేస్తున్నది దాన్ని పక్కవ పెట్టిండు మంత్రి నూలు వెళ్లి పెడుతున్నారు ఆ నలభై వేల ఎకరాలకు చిన్న మామూలుగా అది మేడుగడ్డవ దగ్గరే ఉంటది పెట్టి చేయొచ్చు కదా దాన్ని పెండింగ్ పెట్టేసిండు మరి పోనీ వెళ్ళి ఉన్నదంటే అంటే ఇళ్ళకెళ్ళేది ఇరిగేషన్ వాళ్ళు వెళ్ళి పెడుతున్నారు అట్లనే ఇప్పుడు ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల పొడుగు ప్రాణతాచే వల్ల ప్రాజెక్టు ఇదే రాజగోపాల్ రెడ్డి గారు దాని బిల్లులు ఇవ్వలే అది పెండింగ్ లో ఉన్నది ఇప్పుడు దాని నుంచి ఇయొచ్చు కదా తీసుకొచ్చి గ్రావిటీ అది ఓకే కాబట్టి ఇట్లా ఏది ఒకటి ఇన్ కంప్లీట్ చేయకుండా ఒక సొంత వెనక్కి ముందుకు మీరు ఆయనే సోయ లేకుండా లేకుండా కానీ సోయి తెప్పించినందుకు ప్రజలు ఉద్యమించాలి ప్రజలు ఉద్యమించకపోతే ఇవాళ మళ్ళా అధికారం వస్తే ఇంకేమి ఎడారైతుంది ఎడారి ఇక నువ్వు మేడిగడ్డ నుంచి వాళ్ళని తీసుకోమన్నాడు సిరివాంచోళ్ళను ఆ ఎత్తిపోతల పథకం ఇటు వీళ్ళని తీసుకోమన్నాడు పెట్టి ఏది ఎస్ఆర్ఎస్పీ అటు పాడు నుంచి వాళ్ళని తీసుకోమని సంగేశ్వరం కట్టినరు కృష్ణా వాటర్ రౌటు ఈ గోదావరి వాటర్ అవుట్ ఇంకా ఈయన మళ్ళీ దేశానికి దేశానికి పోయి దేశంలో డెబ్బై వేల టీఎంసీలు పోతాను అరే దేశంలో డెబ్బై వేల టీఎంసీలు కాదు అన్ని ఇరిగేషన్ రాష్ట్రాల పరిధిలో ఉంది కేంద్రానికి టెరిటోరియల్ ఉండదు ఈ అంటే నువ్వు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అవమానపరుస్తున్నావు అంటే ఆ రాష్ట్రాల ఫస్ట్ బయట ఉంటే మీరు ఏమంటాడు నలుగురు ముఖ్యమంత్రులు గుర్సొని మాట్లాడుకోవచ్చు కదా అంటాడు కౌన్సిల్ మీటింగ్ పెడితే మీరు నలుగురు కలిసే ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ అది అది ఇప్పుడు పనిచేస్తలేదు నలుగురు ముఖ్యమంత్రులు మాట్లాడేది ఉంటది ఏ యొక్క ప్రాంతాన్ని ఆ ఒక్క ప్రాంతం ఇంట్రెస్ట్ ఉంటది రైట్ గ్రావిటీ ఆధారంగా ఎక్కడ కట్టుకుంటారు నీకు వస్తాయి నీకు నీ కడుపు కింద పోతాయి ఇది ప్రకృతి ప్రకృతి సూత్రం ఆధారంగా నడుస్తుంది ఇది కాబట్టి నీకు దమ్ముంటే నీకు అనుమతులు ఇనుమతులు పక్కవి పెట్టి తేవాల్సిన అనుమతులు తెచ్చి చట్టబద్ధంగా నువ్వు ప్రాజెక్టులు కట్టు ఇప్పటి వరకు నీకు జల డిపిఆర్లు పంపకుండా పంపలే ఓకే ఆ పంపకపోతే వాళ్ళు పెండింగ్ పెడుతున్నారు చట్టబద్ధంగా ఈయన సుముఖంగా లేడు అన్ని పెండింగ్లు పెడుతున్నాడు డబ్బులు లేవు కట్టని ప్రాజెక్టు ఇవాళ మొత్తం ప్రాజెక్టుల మీద నిధులు పెడుతున్నాడు ఇప్పుడు ఇరవై ఆరు వేల కోట్లు పెట్టింది ఏ ప్రాజెక్టు పెడతావు చెప్పు అరే నీకు మలమూరు ఎత్తిపోతల తొమ్మిది వందల కోట్లు పెనాల్టీ అక్కడ ఉన్నది పనిచేసేందుకు వీలు లేదు ఇప్పుడ ఎస్ఎల్బిసి వెయ్యి కోట్లు పెడితే నల్గొండ మొత్తం సస్ చేసాము పదిహేను అయితే ఇప్పుడు అది వెయ్యి కోట్లు పెడతా ఆంధ్రలో నిత్యం నువ్వు వచ్చి పది ఏళ్ళు అయితే అది కంప్లీట్ కాలే ఇప్పుడు దీ శ్రీరామ సాగర్ నుంచి నల్గొండకు వస్తున్న నీళ్ళని అటు ఎత్తుకపోవని చెప్తున్నాడు మొత్తం ఇక ఉత్తర తెలంగాణ ఎడారి ఇంకేం లేదు ఇక అన్నమో రామచంద్ర సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మీద దీని మీద రైతులు ఉద్యమించాలే రైతులు స్పందించాలే ఈ గుణపాఠం చెప్పాలే చెప్పకపోతే మనం ఉత్తర తెలంగాణ ఎడారి సో థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు ప్రజలారా దయచేసి ఆలోచించండి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతులు ఆలోచించాల్సిన అంశం ఇది రోడ్ల మీదకి రాకపోతే ఇంకొకసారి కేసీఆర్కి మళ్ళా బంగారు పల్లెంలో తీసుకుపోయి అధికారం కట్టబెడితే మీ పంట పొలాలు మొత్తం ఎడారవడం పక్క ఖాయం ఇది వాస్తవం ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు ఏ అన్నాడు ఏమని శ్రీరామ్ సాగర్ నీళ్ళని మహారాష్ట్ర వాళ్ళు లిఫ్ట్ పెట్టి తీసుకుపోవచ్చు అన్నాడు తెలంగాణ కూడా ఉన్న మేడిగడ్డ నీళ్ళట అటు అట సిరివంచ సిరివంచ వాళ్ళు తీసుకపోవచ్చు అట సో తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలంగాణకై ఉన్న ఏకైక ప్రాజెక్టు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు కేసీఆర్ కట్టింది కూడా కాదు ఇది ఎప్పుడో నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో కట్టిన ప్రాజెక్ట్ ఇది అట్లాంటి ప్రాజెక్టుని కూడా ఎత్తకపోమని చెప్తున్నాడు ప్రజలారా దయచేసి ఆలోచించండి మొత్తం మతి తప్పిండు ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి నేను అనలేదు నేను అన్నది తప్పు అని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ప్రతిరోజు మాట్లాడుతున్న హరీష్ రావు కేటీఆర్ కూడా దీని మీద స్పందించాలి ఇప్పటికైనా ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో ఇదే నిజామాబాద్ పోచంపాడులో ఉన్న ప్రాజెక్ట్ ఇది రెస్పాండ్ అవ్వాల ఎక్కడికక్కడ అడ్డుకోవాలి ఈ ఇష్యూ మీద ప్రజలంతా రైతులంతా ముఖ్యంగా చూస్తూనే ఉన్నది తొలి వెలుగు